హలో అండి ఈ వీడియోలో ద వన్ ఎపిసోడ్ సిక్స్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం యాక్టివిటీలో భాగంగా ఈ రోజు ఈ వీడియోలో పోస్టర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఈ పోస్టర్ ఆధారంగా డ్రామా నేమ్ ఏంటో కింద కమెంట్ చేయండి చూద్దాం ఎంతమంది డ్రామా లవర్స్ ఉన్నారు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే జింగ్ ఇంకా లియూ ఇద్దరు డిన్నర్ చేస్తూ ఉంటారు అప్పుడే లియూ జింగ్ తోటి నేను మీ కోసం చేసిన డిష్ని ట్రై చేశారా అంటే జింగ్ లేదు అని చెప్తాడు లియూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది పడుకుందామని చెప్పేసి ఎందుకంటే ముందు కూడా వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ అవుతుందనమాట లియూ ఏమో ఎలా అయినా ట్రేడ్ గిల్ట్ వాళ్ళని ఒప్పించాలని ట్రై చేస్తూ ఉంటే జింగ్ దానికి వద్దని చెప్పేస్తాడు అందుకే జింగ్ మీద కొంచెం కోపంగా ఉంటుందాను మన లియు వెళ్ళి కోపంగా బెడ్ మీద పడుకొని ఉంటుంది జింగ్ లోపలికి వెళ్ళి నాకు అర్థమవుతుంది నువ్వెందుకు కోపంగా ఉన్నావో నిజంగానే ఆ ట్రేడ్ గిల్ట్ అనేది నీకు మంచిది కాదు వదిలేసే దాని గురించి అని చెప్పి జింగ్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే లీవ్ అప్పుడే లేచి ఇలా మాట్లాడుతూ ఉంటుంది నేను గతమంతా మర్చిపోయాను నా కోసం మీరు ట్రీట్మెంట్ కోసం చాలా మనీనే ఖర్చు చేశారు ఒప్పుకుంటున్నాను అవన్నీ నేను మీకు రీపే చేయాలనుకుంటున్నాను అందుకే బిజినెస్ బాగా సాగాలి నిజం చెప్పండి అసలు మిమ్మల్ని నేను ప్రేమించానా ఎందుకు నాకు మీ మీద ఎటువంటి ఫీలింగ్ కూడా రావట్లేదు మీకు ఎంత దగ్గర అవుదామని చూస్తున్నా కూడా మన ఇద్దరం దూరంగా ఉన్నామని చెప్పి నాకు ఫీలింగ్ వస్తుంది నాకేం అర్థం కావట్లేదు మీకు నేను ఇష్టం లేకపోతే డివోర్స్ ఇవ్వండి పర్వాలేదు అని చెప్పేసి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటే జింగ్ నేనే వెళ్ళి పక్క రూమ్లో పడుకుంటాను నువ్వే ఇక్కడ పడుకో అని చెప్పేసి జింక్ వెళ్ళిపోతాడు జింక్ ఇక చాలా కోపం వస్తుంది వెంటనే డాక్టర్ని ఇన్వైట్ చేస్తాడనమాట డ్రింక్ చేయడానికి డ్రింక్ చేస్తూ డాక్టర్కి ఇలా చెప్తూ ఉంటాడు ఇలా చేస్తుంది లియు నన్ను వెళ్ళిపోమని చెప్పింది వేరే రూమ్లో పడుకోవడానికి అని చెప్పేసి సో డాక్టర్ ఏమో అసలు నీ ప్రాబ్లం ఏంటి నువ్వు లీవ్ నేను ఇష్టపడుతున్నావా ఏంటి తను వెళ్ళిపోమంటే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు మీకు వద్దంటే చెప్పండి నేను రెడీగా ఉన్నాను లియుని ప్రేమించడానికి అన్నట్టు డాక్టర్ అంటాడు జింగ్ అయినా అసలు నేను ఎందుకు ఆలోచిస్తున్నా లియు గురించి లూవెన్ని పట్టుకోగానే తనెవరో నేనెవరో తన గురించి నాకు అనవసరం అని చెప్తాడు బట్ లోపల లీయూ మంచితనం చూసి లియు మీద తనకే తెలియకుండా గ్జింగ్కి ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ డే లియు పోర్సలిన్ షాప్కి కూడా వెళ్తాడు మన జింగ్ రాగానే లియు జింగ్కి కొన్ని బుక్స్ ఇస్తుంది అలాగే స్నాక్స్ కూడా పెడుతుంది బుక్స్ చదువుకోమని చెప్పేసి కాసేపటికి అక్కడికి కొన్ని గూడ్స్ వస్తాయన్నమాట పోర్సలిన్స్ షాప్కి అరేంజ్ చేసుకోవడానికి లియు అతన్ని నీట్గా ఇక్కడ పెట్టండి నేను లోపల అరేంజ్ చేసుకుంటానని చెప్పేసి అతన్ని అక్కడ పెట్టమని చెప్తుంది లియు ఆ పోర్సలిన్స్ని లోపల పెడదామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటే తన చేయి బాలేదు కాబట్టి వాటిని ఎత్తలేకపోతుందనమాట ఆ గూడ్స్ని డెలివరీ చేసే అతను లీయూకి హెల్ప్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతలో ఒకడికి జింగ్ చూసి నువ్వేంటి నా వైఫ్ చేయి పట్టుకుంటున్నావు వెళ్ళిపో అని చెప్పేసి అతను వెళ్ళిపోమని చెప్తాడు మన జింగ్ ఏ లీయూకి హెల్ప్ చేస్తూ ఉంటాడు తన చేయి పట్టుకొని మసాజ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటే లియు వెంటనే ఇలా అంటుంది నాకు తెలిసి ఈరోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు తెలియకుండా సీక్రెట్గా ఆ ట్రేడ్ గర్ల్స్ ఆ ట్రేడ్ గర్డ్ మెంబర్స్ని నేను కలుస్తాననే కదా నేను మీకు ప్రామిస్ చేశాను వాళ్ళ దగ్గరికి ఇక వెళ్ళను మీరు ధైర్యంగా ఇక వెళ్ళొచ్చు అని చెప్పేసి లియు మొహం మీదే చెప్పేస్తుంది ఇక జింగ్ కూడా సరే నాకు నేను చెస్ గేమ్కి టైం అవుతుంది నేను వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోతాడు మిస్టర్ హీ ఇంకా ట్రేడ్ గిల్ట్ మెంబర్స్ అందరూ లార్డ్ని కలవడానికి జింగ్ని కలవడానికి ఆ ప్లేస్కి వస్తారు లోపల మాత్రం మిస్టర్ హీ వెయిట్ చేస్తూ ఉంటాడు చాలాసేపు నుండి సో చాలాసేపు అయినా సరే జింగ్ అక్కడికి రాలేదని చెప్పి ఇంతలో మిస్ హీ కూడా అక్కడికి వస్తుంది వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు ఇలా అంటాడు లాడ్కి మేమంటే అసలు ఇష్టం లేదనుకుంటా ఇంతసేపు నన్ను వెయిట్ చేయించారు ఇప్పటికి కూడా రాలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇంతలో మిస్ ఇలా అంటుంది అలా ఏం కాదు లాడ్ చాలా మంచివాళ్ళు కావాలని చెప్పేమి మనల్ని వెయిట్ చేయించారు కదా ఇంతలో జింగ్ వచ్చేస్తాడు జింగ్ రాగానే ఆ రివర్ రీస్టోరేషన్ ఉంది కదా వాటి కోసం మీ పోర్సలిన్ షాప్ మర్చెంట్స్ అందరినీ షిప్స్ని మాకు ఇవ్వమని చెప్పాం కదా ఏంటి దానికి ఓకేనా అంటే మిస్టర్ హీ ఇలా చెప్తాడు ఆ షిప్స్ తీసుకురావాలంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయాలి దానికి మాకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది మాకు చాలా లాస్ వస్తుంది సో అందుకే మేము అగ్రి చేయలేకపోతున్నాం దీనికి అన్నట్టు మిస్టర్ హీ చెప్తాడు మిస్ హీ ఏమో ని చూసి అంటే ని చూసి ఒకసారి మిస్ హీని ఎవరు కిడ్నాప్ చేసి వాళ్ళు దారుణంగా తనని హింసిస్తూ ఉంటే మనకు జింగే కాపాడతాడు ఆ విషయాన్ని మిస్ హీ గుర్తు చేసుకుంటూ ఎంత మంచివారో లార్డ్ అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది అప్పుడు జింగ్ ఇలా అంటాడు సరే వాటర్ ట్రాన్స్పోర్ట్ కాకపోతే ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు కదా ల్యాండ్ నుండి తీసుకురండి ఈ షిప్స్ మన ఈ ప్లేస్కి అని చెప్పగానే దానికి కూడా మిస్టర్ హీ ఇలా చెప్తాడు దానికి కూడా హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఖర్చు అవుతుంది సో అదేమంత ఈజీ కాదు అన్నట్టు చెప్తే ఇంతలో మిస్ కూడా కొంచెం మా గురించి కూడా ఆలోచించండి మాకు కూడా బిజినెస్ బాగుండాలి కదా అని చెప్పేసి మిస్ హీ అంటే జింగ్ సరే ఒప్పుకుంటున్నాను మీకోసం ఆ రివర్ని నేనే క్లీన్ చేయిస్తాను మనుషుల్ని పెట్టి అలాగే ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ని కూడా నేను రెడ్యూస్ చేస్తున్నాను మీరు అందరూ షిప్స్ ఇస్తున్నారు కాబట్టి పోర్స్ లేన్ మర్చెంట్స్ అందరూ అని చెప్పేసి అంటాడు దానికి అప్పుడు వెంటనే ఒప్పుకుంటారనమాట మిస్సీ ఇంకా వాళ్ళ నాన్నగారు వెళ్ళే అప్పుడు జింగ్ మిస్టర్ హీతో మీ అమ్మాయి చాలా కలది అని చెప్పేసి చెప్తాడు మిస్ కూడా చాలా సంతోషిస్తుంది అక్కడ నుండి ఇక ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మిస్టర్ హీ వాళ్ళ అబ్బాయి అక్కడికి వస్తాడు వాళ్ళ అబ్బాయి రాగానే ఈరోజు నేను లాడ్ కోసం చాలాసేపు వెయిట్ చేశాను మిస్ హీ వచ్చి పనిని పనిని సులువు చేసింది లేకపోయి ఉంటే ఎంతసేపు వెయిట్ చేసేవాడినో ఎంతసేపు కాన్వర్జేషన్ జరిగేదో అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు నా ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది ఇక నేను అన్ని పనులు చేయలేను మన బిజినెస్ని కూడా నేను చూసుకోలేను ఎవరో ఒకరు చూసుకోవాలని చెప్పి వాళ్ళ అబ్బాయికి అప్ప చెప్తాడు అనమాట ఆ బాధ్యత అంతా ఇక మీటింగ్స్ ట్రేడ్ ట్రేడ్ గిల్డ్ మెంబర్స్తో మీటింగ్స్ కూడా నువ్వే నిర్వహించాలి నువ్వే అన్నీ తీసుకోవాలి షాప్ని కూడా నువ్వే చూసుకోవాలని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్పేస్తారు బట్ వాళ్ళ అబ్బాయికి పెద్ద తెలివి ఉండదు అనమాట అయినా కూడా ఎంతసేపటికి అన్నీ నా కంట్రోల్ నా కంట్రోల్కి రావాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు మీ స్టయీ అలా చెప్పగానే వాళ్ళ అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నెక్స్ట్ డే లీయూ లీతో కలిసి ఒక ప్లేస్కి వెళ్ళి కొండల మీద ఒక ల్యాండ్ బై చేస్తుంది గ్రానిలీ ఇక్కడెందుకమ్మ ల్యాండ్ బై చేస్తున్నారు ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే లీయూ ఇలా చెప్తుంది నేను ఆల్రెడీ కనుక్కున్నాను రివర్ రీస్టోరేషన్ ఉంది కదా ఆ రివర్ని లాడ్డే క్లీన్ చేస్తున్నారంట ఇప్పుడు పోర్స్లిన్ మర్చెంట్స్ అందరూ కన్ఫామ్గా షిప్స్ ఇవ్వాలి వాటర్ ట్రాన్స్పోర్ట్ అయితే కన్ఫామ్గా వాళ్ళకి ఎక్కువ మనీ అవుతుంది సో సింపుల్గా వాళ్ళు ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ని చూస్ చేసుకుంటారు ఆ టౌన్స్ నుండి మన టౌన్కి రావాలంటే ఖచ్చితంగా ఈ రోడ్నే రావాలి ఇదే షార్టెస్ట్ వే ఇక్కడ నుండి వెళ్ళాలంటే మధ్యలో మన ల్యాండ్ ఉంది మనం అలోవ్ చేస్తేనే వాళ్ళు ఈ టౌన్కి రాగలరని చెప్పేసి తెలివిగా అక్కడ ల్యాండ్ కొంటుంది ఇదే విషయాన్ని ట్రేడ్ లో మెంబర్స్ అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఫైనల్లీ మిస్టర్ వాళ్ళ అబ్బాయి కూడా సో ఆ లో మనకి వాటర్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్పోర్ట్ సెట్ అవ్వదు కాబట్టి ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ చేయాలి సో ఆ ప్లేస్ ఇప్పుడు ఎలా అయినా సరే మనకు కావాలి మన షిప్స్ అన్నీ ఆ రూట్నే వస్తున్నాయి కాబట్టి అని చెప్తుంటే ఇంతలో ఒక అతను వచ్చేసి ఆ ల్యాండ్ ఇప్పుడు అవైలబుల్గా లేదు లియోయే కొనేసింది అంతా అని చెప్పి అతనికి చెప్తాడు ఈ విషయం గురించి మాట్లాడాలని చెప్పేసి వెంటనే ఒక అతన్ని లీవ్ దగ్గరికి పంపిస్తాడనమాట బట్ లీవ్ ఏం చేస్తుందంటే లోపల నుండి బయటికి రాకుండా తన సర్వెంట్ని పంపించేసి నేను సిగ్గా ఉన్నానని చెప్పి వాళ్ళకి చెప్పు ఎవరైనా వస్తాయని చెప్తుంది వాళ్ళు రాగానే ఆ సర్వెంట్ ఇలా చెప్తుంది అతనికి ఇప్పుడు మా మేడం చాలా సిగ్గా ఉన్నారు ఎవరిని మీట్ అవ్వరంట బయటికి కూడా రారు ఇక మీరు వెళ్ళిపోవచ్చు మా మేడం విషయం తెలియకముందే ల్యాండ్ కొనింది మాకేం తెలుసు ఆ ల్యాండ్ మీరు యూజ్ చేసుకుంటారని మాకేం సంబంధం లేదు అని చెప్పి అతన్ని పంపించేస్తుంది ఇదే విషయాన్ని అతను ట్రేడ్ గిల్డ్లో మెంబర్స్ అందరికీ వెళ్ళి చెప్తారు హి వాళ్ళ సన్ ఏం చేస్తాడంటే మీ సీని పంపిస్తాడు ఇక్కడ అమ్మాయి ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఒకసారి నువ్వు వెళ్ళి మాట్లాడని చెప్పి మీ సీ కూడా ఓకే అని చెప్పి లీవ్ని మీట్ అవ్వడానికి వెళ్తుంది లీవ్ అంతా బాగానే ఉన్నా కూడా తనకి హెల్త్ బాగాలేనట్టు నటిస్తూ ఉంటుంది అనమాట సో మీ సీ రాగానే కావాలని సిగ్గా ఉన్నట్టు ఏదో ఔషధాన్ని తాగుతున్నట్టు చేస్తూ ఉంటుంది మీ సీ వచ్చేసి ఏమైంది మీకు సడన్గా హెల్త్ ఎందుకు బాగాలేదు అంటే లీవ్ ఇలా చెప్తుంది యాక్చువల్లీ నాకు చాలా డేస్ నుండి హెల్త్ బాగాలేదు నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటున్నాను మా హస్బెండ్ మనీ అంతా నా ట్రీట్మెంట్కి ఖర్చు అయిపోయింది నేను మంచిగా అవ్వాలంటే డాక్టర్ ఏం చెప్పాడంటే కొన్ని హెర్బ్స్ని నేను యూజ్ చేయాలని చెప్పారు సో అవి పెంచడానికి నాకు ఒక మంచి ల్యాండ్ కావాలి అందుకే నేను రీసెంట్గా ఒక ల్యాండ్ని కూడా బై చేశాను ఆ హెర్బ్స్ని పెంచడానికి సో అవి పెరిగితేనే అవి నేను తీసుకుంటేనే ఔషధాన్ని నా హెల్త్ బాగుంటుంది అన్నట్టు చెప్తుంది ఇదంతా కట్టు కదా అనమాట ఎలా అయినా సరే తను ఆ ట్రేడ్ గిల్ట్లో మెంబర్ అవ్వడానికి ఇదంతా చేస్తూ ఉంటుంది మిస్సీ ఇలా చెప్తుంది మీకు కూడా తెలుసు కదా మో ఆ ల్యాండ్ మాకు ఎంత ఇంపార్టెంటో కొంచెం ఆలోచించండి అంటే లియు నాకు అర్థమవుతుంది మీ ప్రాబ్లం కూడా సో ఒక చిన్న సొల్యూషన్ ఉంది దీనికి నేను నా బిజినెస్ బాగా గ్రో చేయాలనుకుంటున్నాను సో నన్ను కనుక మీరు అలో చేస్తే ట్రేడ్ గిల్ట్లోకి ఓకే నేను ఆ ల్యాండ్లో మిమ్మల్ని అలో చేస్తాను ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి అన్నట్టు లీవ్ చెప్తుంది తెలివిగా ఇలా కండిషన్ పెడుతుంది అనమాట తనని ట్రేడ్ గిల్తో జాయిన్ అయ్యేలా చేయాలని చెప్పేసి అదే విషయాన్ని సి కూడా వాళ్ళందరికీ వెళ్ళి చెప్తుంది మన లియు ఏమో బాగాలేనట్టు నటిస్తుంది అనమాట ఒకరు నిజంగానే లియు హెల్త్ బాగాలేదేమో అనుకొని జింక్ వెళ్ళి చెప్తారు జింక్ వెంటనే లీవ్ని మీట్ అవుదామని చెప్పేసి కొన్ని ఔషధాలు తీసుకొస్తాడు లీవ్కి ఇద్దామని చెప్పేసి తన హెల్త్ బాగాలేదని జింక్ వెళ్ళేసరికి లోపల గ్రానిలీ లియు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు గ్రానిలీ ఏమో మీరు సూపర్గా యాక్ట్ చేశారు అసలా హెల్త్ బాగాలేనట్టు అసలు ఎవరు కనుక్కోలేరు అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇదంతా గిల్ట్ కోసమే చేసిందని చెప్పేసి జింక్ అర్థమవుతుందనమాట సో జింగ్ ఇక సైలెంట్గా అక్కడ ఆ మెడిసిన్స్ ఇక తీసుకువెళ్ళిపోతాడు అతను ఇక కలవడం ఎందుకులే అని చెప్పేసి లియోకి స్మెల్ వస్తూ ఉంటుంది ఏంటబ్బా ఈ స్మెల్ అని చెప్పి జింగ్ వచ్చాడా ఏంటి అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే జింగ్ అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు వెంటనే జింగ్ నాపి మీరు ఎప్పుడు వచ్చారు నాకు చెప్పలేదే అంటే జింగ్ ఇవి తీసుకో ఇవి తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నట్టు కవర్ చేస్తాడనమాట నీకోసమే వచ్చాను అని చెప్పకుండా జింగ్ నువ్వెందుకు బయటకు వచ్చావంటే నేను షాప్కి వెళ్ళడానికి వచ్చాను అని చెప్పి కవర్ చేస్తుంది జింగ్ ఏంటి ఇంకా జుట్టు కూడా సరిగ్గా దూకోలేదు షాప్కి వెళ్తున్నావా ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు సరే నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు లియూకి నెక్స్ట్ డే ఆ ట్రేడ్ గిల్ట్లో మెంబర్స్ని మీట్ అవ్వమని చెప్పేసి ఒక నోటీస్ వస్తుంది తను చాలా హ్యాపీగా అక్కడికి వెళ్తుంది ఇప్పుడు తను ఎలా చేస్తారేమో అనుకొని అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ట్రేడ్ గిల్ట్లో మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ వైఫ్స్ ఉంటారనమాట వాళ్ళందరినీ అక్కడ చూసి అదేంటి మీరున్నారు మీ హస్బెండ్స్ ఎక్కడా అంటే వాళ్ళందరూ ఇలా చెప్తారు లీవ్ తోటి అది టైం పడుతుందంట కొన్ని డేస్ అప్పుడే ఇవ్వలేరు కదా నేను అలో చేయలేరు కదా సో వాళ్ళందరూ డిస్కస్ చేసుకోవాలంట మీకోసమే మేము వెయిట్ చేస్తున్నాం రండి కూర్చోండి అని చెప్పేసి లీవ్తో మాట్లాడడానికి వాళ్ళు కూర్చోబెడతారు అందులో ఒక ఆమె లీవ్కి ఒక క్లాత్ గిఫ్ట్గా అనమాట ఇది చాలా కాస్ట్లీ అని చెప్పేసి లీవ్ ఏమో వద్దు ఇలాంటివి మా ఇంట్లో చాలా ఉన్నాయన్నట్టు చెప్తుంది ఆమె అదేంటి ఇలాంటివి మీ ఇంట్లో చాలా ఎందుకు ఉంటాయి ఇవి చాలా కాస్ట్లీ ఈజీగా ఏం దొరకదు అన్నట్టు దాని చెప్తుంది లియు అప్పుడే తనకి స్వెటర్ వస్తూ ఉంటే హ్యాండ్ కట్ చీఫ్తో క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఒక ఆమా ఆ హ్యాండ్ కట్ చూసి అదేంటి ఇంత మంచి క్లాత్ నీ దగ్గర ఎక్కడుంది అని చెప్పేసి దాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు లియ్యుతో ఇలా చెప్తారు ఇది చాలా కాస్ట్లీ రేర్గా దొరికే మెటీరియల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే లియు ఏమో నాకు తెలీదు నా హస్బెండ్ ఇచ్చాడు నేను యూజ్ చేస్తున్నాను అన్నట్టు చెప్తుంది సో వాళ్ళందరూ ఇక లీవ్తో మంచిగా ఉండడం స్టార్ట్ చేస్తారనమాట అంత కాస్ట్లీ ఐటమ్స్ తన దగ్గర ఉండేసరికి లీవ్ కూడా షాక్ అవుతుంది అదేంటి మనీ లేవని చెప్పి మేము ఇబ్బంది పడుతూ ఉంటే ఇలాంటి కాస్ట్లీ ఐటమ్స్ ఎలా తెచ్చాడో నా హస్బెండ్ అని చెప్పి తనకు ఒక డౌట్ ఏర్పడుతుంది వెంటనే అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయి ఇల్లు అంతా గందరగోళంగా వెతికేస్తూ ఉంటుందన్నమాట గ్రానిలీ ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆ రోజు నైట్ జింగ్ రాగానే గ్రానిలీ వెళ్ళి లీయూకు నాకు ఎందుకో డౌట్ వచ్చిందని అనిపిస్తుంది ఈరోజు ఇల్లంతా సర్చ్ చేస్తుంది తను ఏదో క్లూ కోసమే అనుకుంటా అన్నట్టు జింగ్కి చెప్తుంది అనమాట జింగ్ అక్కడ నుండి లీవ్ దగ్గరికి వెళ్తాడు లియు అప్పుడు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది జింగ్ వెంటనే నన్ను హెల్ప్ చేయమంటావా అని చెప్పేసి లీవ్ పక్కన కూర్చొని తనకి హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తూ ఉంటాడు అప్పుడు లియు ఇలా క్వశ్చన్ చేస్తుంది మీరు ఇంత బాగా ఎలా రాయగలుగుతున్నారు నిజంగానే రాయల్స్ రాసినట్టుగా అని చెప్తే అప్పుడు జింగ్ ఇలా కవర్ చేస్తాడు చిన్నప్పుడు నా టీచర్ అంత షెట్గా ఉండేవాడు అందుకే ఇంత బాగా వచ్చింది పర్ఫెక్ట్గా అన్నట్టు కవర్ చేస్తాడు అలాగే లియు ఇప్పుడు తనకి తెలియాలి కాబట్టి ఆ కాస్ట్లీ ఐటమ్స్ ఇంట్లో ఎలా ఉన్నాయో ఇలా అడుగుతుంది అనమాట ఇంతకు ఇంతకుముందు మనం ఎంత ధనవంతులమో నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇంత నా ట్రీట్మెంట్కి స్పెండ్ చేసినా కూడా ఇంత మంచి హౌస్ ఉంది మనకి అలాగే నేను వాడే ఐటమ్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి సో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది నేను ఎంత మనీ వేస్ట్ చేశానో అని చెప్పేసి లీవ్ అనగానే జింక్ అవును ఏం పర్లేదు నీకన్నా అవేం ఎక్కువ కాదు అన్నట్టు చెప్తాడు అప్పుడు లీవ్ అదే నిజమని చెప్పి నమ్ముతుందనమాట నిజంగా ఇంతకుముందు వాళ్ళు ఏమో తర్వాత అవే ఐటమ్స్ ఇప్పుడు వాడుతున్నామేమో తర్వాత నా ట్రీట్మెంట్కి అంతా ఖర్చు అయిపోయిందేమో అని చెప్పేసి తను నమ్మడం స్టార్ట్ చేస్తుంది జింగ్ సరే నేను లోపలికి వెళ్తున్నాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతే అక్కడ పక్కనే ఒక ఐటెం ఉంటుందన్నమాట దాని మీద ఒక తను ఒక సీల్ చూస్తుంది ఆ సీల్ చూడగానే మీ సీ పోర్సరన్ షాప్లో ఒక అతను చెప్తాడు కదా రాయల్ ఫ్యామిలీకి వెళ్ళే ఐటమ్స్లోనే ఇలా సీల్ ఉంటుందని చెప్పేసి ఇలాంటి సీల్ ఈ ఐటెం మీద మా ఇంట్లో ఉండే ఐటెం మీద ఎందుకు ఉందా అని చెప్పి నెక్స్ట్ డే వెంటనే వేరే అతని దగ్గరికి వెళ్ళి ఈ ఐటెం ఎంత కాస్ట్ ఉంటుంది ఈ సీల్ ఒరిజినల్ ఏనా అని చెప్పేసి అడిగితే అతను ఇది ఒరిజినలే ఇది ఒరిజినల్ ఐటెం చాలా కాస్ట్లీ ఉంటుంది ఓన్లీ దీన్ని రాయల్స్ ఫ్యామిలీస్ యూజ్ చేస్తారు అన్నట్టు అతను చెప్తాడు ఇక లియోకి డౌట్లు పెరగడం స్టార్ట్ అవుతాయి అనమాట ఈరోజు ఎలా అయినా సరే మన జిమ్ని ఫాలో చేయాలి తను అసలు నిజంగానే ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అన్నీ నేను కనుక్కోవాలని చెప్పేసి జింగ్ని ఫాలో అవుతుంది తను ఒక ప్లేస్కి వెళ్తాడు అనమాట అక్కడికి కూడా ఫాలో అవుతుంది జింగ్ అబ్జర్వ్ చేస్తాడు లీవ్ తన్ని ఫాలో అవుతుందని చెప్పేసి తెలివిగా తను గేమ్ ఆడడానికి ఒక రెస్టారెంట్కి వెళ్తాడు లీవ్ కూడా ఫాలో అవుతూ అక్కడికి వెళ్తుంది జింగ్ వాళ్ళ మాస్టర్తో గేమ్ ఆడుతూ ఉంటాడు గేమ్లో కావాలని చెప్పేసి జింగ్ ఓడిపోతాడు అప్పుడు వాళ్ళ మాస్టర్ నువ్వు లాడ్తోటి చాలాసార్లు ఆడేవు కదా ఎప్పుడు నువ్వే విన్ అవుతావు నువ్వే విన్ అవుతావు అని చెప్పి నేను విన్నాను నువ్వంత గుడ్ ప్లేయర్వా నా ముందైతే కాదు అని చెప్పేసి కావాలని మన ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట సో ఇప్పుడు లీవ్కి అర్థమవుతుంది కాన్వర్జేషన్ అంతా విన్నాక అంటే జింగ్ ఎన్ని రోజులు తను ఓడిపోయి వాళ్ళ మాస్టర్ దగ్గర మనీ తీసుకొస్తున్నాడు జింగ్ ఓడిపోతేనే వాళ్ళ మాస్టర్ తనే గొప్ప అని చెప్పేసి కి చిల్లర్ పడేసినట్టు డబ్బులు పడేస్తుంటే అవి తెస్తున్నాడు అని చెప్పేసి లీవ్కి అర్థమవుతుంది ఇదంతా లీవ్కి డౌట్ రాకుండా కావాలని చెప్పి జింగ్ ముందే ప్లాన్ చేస్తాడు ఆ రోజు ఈవినింగ్ ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జింగ్ తో నేను నేను నీతో మాట్లాడాలని చెప్పేసి జింగ్ నాపి నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా ఈరోజు నీ మ్యాచ్కి నేను కూడా వచ్చాను చూశాను ఇప్పుడు అర్థమైంది నువ్వు ఇంటికి మనీ ఎలా తెస్తున్నావో గేమ్ ఓడిపోయి నీ డిగ్నిటీ అంతా వదిలేసి మీ మాస్టర్ దగ్గర ఓడిపోయి నీ గేమ్ వచ్చినా కూడా అతను ఇచ్చిన మనీ ఇంటికి తెస్తున్నావా ఇక నీకు వాల్యూ ఏముంటుంది అని చెప్పేస్తాను అంటుంది ఎక్సీ ఇదంతా ఎవరి కోసం మన కోసమే కదా మనకి మనీ కావాలి కదా అన్నట్టు అంటాడు నీయు అదే నేను చెప్తున్నాను నువ్వు ఇదంతా చేయని అవసరం లేదు మంచిగా గేమ్ ఆడొచ్చు నన్ను నువ్వు ట్రేడ్ గిట్లో జాయిన్ అవ్వనివ్వట్లేదు ఒకవేళ జాయిన్ అయితే మన బిజినెస్ బాగుంటుంది మన ఫ్యామిలీ బాగుంటుంది అదే నేను నీకు చెప్పాలనుకుంటున్నాను నువ్వేం చేయకపోయినా పర్లేదు నీ మంచి తన నేను అర్థం చేసుకోలేకపోయాను ఇదంతా ఫ్యామిలీ కోసమే చేస్తున్నావు నువ్వు ఎప్పుడు ఊరికే తిరుగుతున్నావు అని చెప్పి నేను అనుకున్నాను అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాను అన్నట్టు తను అంటుంది జిం కోడ్ అయితే ఇండైరెక్ట్గా అయితే నువ్వు ట్రేడ్ గిట్లో జాయిన్ అవ్వడానికి నాకు ఓకే అన్నట్టు తను ఒప్పుకుంటాడు ఇక వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలన్నీ అయిపోతాయి అనమాట మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు ఆ రోజు నైట్ నుండి ఇద్దరు మళ్ళీ ఒకే రూమ్లో పడుకోవడం స్టార్ట్ చేస్తారు ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటి కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్